వెల్కమ్ టు ప్రైమ్ టైం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని ప్రతి దళిత గిరిజన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నియోజకవర్గ దళిత గిరిజన కోఆర్డినేటర్ రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆ మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం. రావడమే కానీ ప్రతి గల్లీలో ప్రతి బస్సులో ప్రతి గిరిజన దళితులున్న గల్లీలో ప్రతి దగ్గర మేము వాళ్లకు అండగా వెళ్ళి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు వచ్చే వరకు మేము ఊరుకుండేది లేదు. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో మా ముఖ్య ఉద్దేశం రామగుండంలో మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా మంచి ఉత్సాహంగా నాయకులందరూ కూడా బాగున్నారు. అందరూ కూడా నాయకులు ఇవాళ పొద్దున చూస్తే నాకు అనిపించింది అసలు ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా చూడలేదు. ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఈ ప్రోగ్రాంకి అంత దండోపదండాలకు పబ్లిక్ వచ్చారు. ఈ కాన్స్టిట్యున్సీని ఒక ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఇది ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ గిరిజనులకే కానీ దళితులకే కానీ ప్రతి ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆదివాసులకే కానీ ఇవ్వకపోతే ఇక్కడ ఈ ఎమ్మెల్యేని గేరావ్ చేసి ఈ ఎమ్మెల్యే తప్పకుండా అంటే ఆయన కంపల్సరీ రిజిగ్నేషన్ ఇవ్వాలి. ఇక్కడ రిజిగ్నేషన్ ఇస్తేనే కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరు ఈ కాన్స్టిట్యూన్సీలు స్టార్ట్ చేస్తే అన్ని కాన్స్టిట్యూన్సీల్లో అందరూ రిజిగ్నేషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. దీన్ని వచ్చే నెల 17 తారీఖు వరకు ప్రోగ్రాం ఉంది. దీన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తాము. వాళ్ళతో కమిట్మెంట్ రాదు. ఎందుకంటే వాసాన మరియు అనే గ్రామాన్ని ఆయన మొన్న మధ్యన సీఎం గారు దశ తీసుకొని ఒక 70 మందికి ఇచ్చారు. 70 మందికి ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినా నేను చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఈ 10 లక్షల రూపాయలు అనేటిది ప్రతి ఫ్యామిలీకి ఇచ్చాను నేను అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు ఆయన. ఇంకొక విషయానికి వస్తే హుజురాబాద్లో కూడా మొన్న మధ్యన అమౌంట్ శాంక్షన్ చేసాడు. మళ్ళీ ఈ రోజు కూడా శాంక్షన్ చేసినట్టుంది. ఇదంతా పెద్ద డ్రామా. ఎలక్షన్స్ ముందు ప్రతిసారి ఆయన చేసేదంటే ప్రతి కులాలకి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఏ కుల వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ కులానికి ఇక్కడ ల్యాండ్ ఇస్తాను, దీన్ని కార్పొరేషన్ చేస్తాను, దీనికి బిల్డింగ్కి డబ్బులు ఇస్తాను, 5 ఎకరాలు అలాట్ చేస్తున్నానని చెప్పి గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన ప్రతి కులానికి వాగ్దానం చేశాడు. కానీ చేసిందేం లేదు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారి పక్కనే ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ భవనాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా ఇసుక పీడిఎస్ రైస్ మీద ఫోకస్ పెట్టడానికి సిఐ తిమ్మాపూర్, ఎస్ఐ చిగురుమామిడి, ఎస్ఐ ఎల్ఎండి కాలనీ, గన్నేరువరం వీటిని ఆదేశించడం జరిగింది. అన్నిటికన్నా మించి రోడ్ యాక్సిడెంట్లు ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా నివారించాలి, ఎటువంటి ఉద్దేశాలు దురుద్దేశాలు లేకుండానే చాలామంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దాన్ని నివారించడం కోసం సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని ఏ విధంగా నివారించడానికి మరొకసారి ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా అదే ప్లేస్లో బ్లాక్ స్పాట్ జియో ట్యాగింగ్ చేయడం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ హుస్నాబాద్ రూట్లోని చిగురుమామిడి, అట్లాగే హెచ్కేఆర్ రోడ్లోని ఎల్ఎండి ప్రాంతంలో అనేక వ్యవసాయ బావులు రోడ్డుకి ఆనుకుని ఉండటం, తద్వారా ఏదన్నా రాత్రిపూట స్పీడ్గా వచ్చి చనిపోవడం. ఇటీవల చిన్నమలకనూరులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చనిపోవడం జరిగింది. దాంట్లో మీడియా కూడా అనేక సూచనలు, హెచ్చరిక బోర్డులు పెట్టాలని రిపోర్ట్ సంస్కర్స్లో కూడా 5 ప్రధానమైన వ్యవసాయ భూముల్ని గుర్తించి వాటికి బోర్డులు ఏర్పాటు చేసినట్లు సిఐ గారు, ఎస్ఐ గారు చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ నేను కూడా విజిట్ చేశాను. అయితే కొద్దిగా రైలింగ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మరొక ప్రమాదవశాత్తు జరగకోకుండా ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు, తద్వారా ఒక ప్రాణం పోకూడదు అనే ఉద్దేశంతో కమిటెడ్తో అంకిత భావంతో పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్ ప్రజల్ని, కమ్యూనిటీని, ప్రజాప్రతినిధుల్ని మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం చేసి ఈ యొక్క నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే హెచ్కేఆర్ రోడ్లో కానీ ఇటు హుస్నాబాద్ రూట్లో కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ మోడల్ స్కూల్ దగ్గర ఒక దొంగ వెహికల్ వేసే వ్యవహారం కాక ఇంకెవరు కూడా మిగతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే ఇక్కడ లేదు. ప్రజలకి నచ్చే విధంగా పోలీసులు పనిచేసి చాలా సౌకర్యవంతమైన సర్వీస్ ఇవ్వడం కోసమే ఈ తెలంగాణ పోలీస్ దానిలో భాగంగానే కమిషనరేట్ పోలీస్ పనిచేస్తుంది। సో ఓవరాల్ గా సిటిజన్స్ యాక్సెప్టెన్స్ సిటిజన్ యొక్క సహకారం ఉంటేనే 100% ప్రమాదాలు నివారిస్తాం। అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ సో ఆ రూపేణంగా మేము కృషి చేస్తామని మీకు మీడియాకి తెలియజేస్తాం। తల్లిదండ్రుల నుండి వారసత్వంగా రావాల్సిన భూమి విషయంలో ఇద్దరు అన్నతమ్ములు ఐదుగురు అక్క చెల్లెల మధ్య వివాదం చెలరేగిన సంఘటన మహబూబాద్ శివార్ వేమూర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది। మరి అసలే పెట్టుకోకుండా అని నేను దున్నుకుంటాను దున్నుకుంటూ వచ్చి ఉండగా పోలీసు ఆయన వచ్చి తీసుకొని పోయిండు। అది ఇంటిపై అంగి తెచ్చుకుంటాడంటే పోనీయాడు తెచ్చుకుంటానా పోనీయాడు తీసుకొని పోయి స్టేషన్ పోయినాక ఆడి పోగానే ఇక దాన్ని తీసుకుపోయింది। ఆడ కూర్చుంటే మేడే ఉన్నది ఆ కానిస్టేబుల్ మేడే ఉన్నది అన్నాక అసలు బంద్ చేయాలి ఇప్పుడు నేను ఫీల్డ్ మీద ఉంటే బండిని తీసుకురాను అన్నాడు। అది తీసుకోద్దు అది తీసుకోద్దు అని ఆగానే నేను ఫోన్ చేశాను। ఫోన్ చేస్తే బండి ఎప్పుడో పోయిందని పరగా అని చెప్పారు। చెప్పినాక నేను సపోర్ట్ చేయక పోకున్నాను। ఇక పొద్దుగినాక సార్ మేము పోతాను అని చెప్పాను। కానిస్టేబుల్ వాళ్ళ పట్టభూమి వాళ్ళు దున్నుకుంటారు వాళ్ళ పట్టభూమి వాళ్ళు దున్నుకుంటారు మీకు ఏమైనా పట్టు ఉందా అంటే కోర్టులో ఉందిగా కోర్టు ఆర్డర్ వచ్చాక రావాలి దున్నుకుంటారు అని చెప్పంటే మేము కూడా దున్నుకుంటాం అంటాను మా తమ్ముని కొడుకు అంటే ఈయనేమన్నాడంటే మరి వాడు తప్పు చేసిన నువ్వు తప్పు చేస్తావా అది ఏదో అయిందని కానీ ఆ గురి ఎవరు దున్నుంచండి। నా పేరు ఇస్లావత్ బాలు ఓకే। ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో వీళ్ళ పంచాయతీలో పాల్గొని టీఆర్ఎస్ పెద్ద మనుషులు 40,000 రూపాయలు డిపాజిట్ తీసుకొని ఇప్పటికీ నాలుగు నెలల కాడ నుంచి వాళ్ళ భూములు వాళ్ళకు దున్ననీయకుండా వాళ్ళకు కూడా పిటిషన్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యంగా ఊరుకున్న పెద్ద మనుషుల మీద కూడా వాళ్ళు దౌర్జన్యంగా కొడతారు। న్యాయం ఎవరు అంటే యాదగిరి వైపులో న్యాయం ఉన్నది కాబట్టి దీన్ని ఇట్లా కాదు మీరు ఇలాగా అన్నదమ్ముల విషయం కోర్టుకైనా చేసుకోవాలి కానీ మీరు కొడటానికి వాళ్ళని నరకటానికి వచ్చడం ఇది కరెక్ట్ కాదు। దీని మీద మొత్తం ఊరంతా వన్ సైడ్ అయ్యి మాకు రోడ్డు కోసం తోవ కావాలి తోవద్దు అయితే దాని గురించి వీళ్ళకు అంతా చర్చలు పెట్టుతారు ఊరంతా దీని మీద। ఈ పంచాయతీ విషయంలో గ్రామ సర్పంచ్ భర్త మేడి వెంకటేశ్వర్ మేము ఆశ్రయించినప్పుడు ఆయన కూడా మీరు పంచాయతీ చేసుకోవాలి మీరు 50,000 డిపాజిట్ పెట్టాలని మమ్మల్ని పీడించిండు। అయినా కానీ 50,000 కాదు సార్ మా అక్కడ ఎల్లవో మేము అంత ఇయ్యలేము ఈ పంచాయతీ మేము చేసుకుంటాం సామర్థ్యం చేసుకుంటాం అని విన్నా గానీ అట్లా అన్నా గానీ వినకుండా మాతోటి మనసులో పెట్టి పిలిపించి డిపాజిట్ పెట్టించి 20,000 డిపాజిట్ పెట్టించి పంచాయతీ తీర్మానం చేసుడేమో వాళ్ళ వైపు చేసుకుంటా వన్ సైడ్ అయ్యి ఒక 10 మంది దాకా ఉన్నారు సార్ ఊళ్ళో। పొద్దున్న దాకా అన్నం లేదు ఏం లేదు పొద్దున్న దాకా పోలీస్ స్టేషన్ కుక్క పెట్టించిండు పొద్దున్న దాకా పోలీస్ స్టేషన్ మాకు నీళ్లు కూడా ఇవ్వకుండా అక్కడనే ఎండలో కూకున్నాం మేము పొద్దున్న దాకా అట్లా కూకున్నా గానీ అట్లా చేసినా కూడా వాళ్ళేమో పట్టించుకోలేరు అసలు పోలీసులు కూడా। మా వైపు ఏమో మొత్తం మా పట్ట భూములు ఉన్నాయి మాకున్నవి మా పట్ట భూములు మేము చేసుకుంటాము అయినా కూడా అట్లా కూడా చేయనివ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళని తీసుకొచ్చి కొట్టిద్దామని ప్లాన్ చేస్తున్నారు అట్లా। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన విజయ్ కుమార్ సిరిసిల్లకు బదిలీపై వెళ్లడంతో కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న మంద జ్యోతి వరలక్ష్మి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు। నేను గత 3 నెలలుగా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా వర్క్ చేశాను। ఈ రోజున నేను ఇక్కడ ముస్తాబాద్ మండలంలో తహసీల్దార్గా నూతనంగా విధులకి కేటాయించబడినాను। నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను నేను పరిష్కరించటకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। నిర్మల్ జిల్లా మోదోల్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ కలయిక మరియు ప్రజా సమస్యలపై గ్రామాల పర్యటనలో భాగంగా మోదోల్ మరియు బాసర మండలాల్లో నియోజకవర్గ బీజేపీ నాయకులు బోస్లే మోహన్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కన్నూర గ్రామంలో కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మరి రోజు భారతీయ జనతా పార్టీలో చేరి దగ్గర 5 నెలలు కావస్తుంది. కరోనా మహమ్మారి అనుకోండి మరియు ఇతరత్ర కారణాల వల్ల మీకు కలవడంలో కొంచెం జాప్యం జరిగినందుకు మీ అందరితో మొట్టమొదటిగా నేను క్షమాపణ కోరుతున్నాను. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరే ముఖ్య ఉద్దేశం ఒకటే. 2014 సంవత్సరం నుంచి ఏదైతే గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారో ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ఇప్పుడు ప్రతి గ్రామంలో మనకు సీసీ రోడ్లు అనుకోండి, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ అనుకోండి, వైకుంఠ ధామం అనుకోండి, ప్రకృతి వనాలు అనుకోండి, మన పేదలకందరికీ ఏదైతే రేషన్ ఇవ్వబడుతుందో 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, 1 రూపాయి మనం భరిస్తున్నాము, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ అన్నీ తానే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది. మరి యువకులందరూ ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఎవరి దిక్కు చూడకుండా పార్టీ పటిష్టానికి మోదీ నాయకత్వం గట్టిగా చేయడానికి ఉదోల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి. మరి జెండా ఎగరేస్తూ మోదీ గారికి మనము బహుమతి ఇవ్వాలి. మరి మన పార్టీలో యువకులే కాకుండా కొంత మేధావులు వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటూ మనం ముందుకు సాగితే బాగుంటుంది. పెద్దల నరసారెడ్డి గారు ఉన్నారు, బాసర్ రాజన్న గారు ఉన్నారు, మన విశ్రాంత ఉపాధ్యాయులు కిష్టరెడ్డి సార్ ఉన్నారు, సుభాష్ జాదవ్ గారు ఉన్నారు, సాయినాథ్ గారు ఉన్నారు. మరి అందరి సలహాలతోటి మన పార్టీకి ఎలా ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం ఒకటే ఉండాలి తప్ప, అందరినీ కలుపుకుంటూ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ. మరి ఈరోజు మీ అందరికీ యువకులకు తెలుసు టీఆర్ఎస్ చేసే పనులు. మరి ఒక యువకుడికి ఉద్యోగం లేదు. ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.